రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరొక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పర్యాటక క్షేత్రాలకు పంపిస్తామని ఒక సంస్థ బాధితులు మోసం చేసింది. ఈ సంఘటన హైదరాబాద్లోని ఉప్పల్లో బయటపడింది. బాధితులు మోసం చేసి భారీగా వసూళ్లకు ఒక కేటుగాడు పాల్పడ్డాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటకు వచ్చింది. ఉప్పల్లో ఉండే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ విహారయాత్రల పేరుతో సుమారుగా 15 కోట్ల రూపాయల మేర భారీ మోసానికి పాల్పడింది. ప్రముఖ పుణ్యక్షేత్రాల పేరుతో శ్రీ గాయత్రి టూర్స్ ట్రావెల్స్ భారీగా ఆఫర్లను ప్రకటించింది. పలు ఆఫర్ల పేర్లతో కోట్లలో వసూలుకు పాల్పడింది. ఉప్పల్ కళ్యాణపురలో భరత్ కుమార్ అనే ఒక వ్యక్తి శ్రీ గాయత్రి టూర్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. మానస సరోవరం ఇతర టూర్స్ పేరిట సోషల్ మీడియాలో భారీగా పబ్లిసిటీ చేసుకుంటూ గత 5 ఏళ్ల నుంచి దాదాపుగా 15 కోట్ల రూపాయలు శ్రీ గాయత్రి ట్రావెల్స్ నిర్వాహకుడు భరత్ కుమార్ వసూలు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక తమిళనాడుకు చెందిన యాత్రికుల వద్ద నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. ఇప్పుడు అప్పుడు అంటూ గత 3 ఏళ్ల నుంచి కరోనా పేరు చెప్పి మాయగాడు తప్పించుకొని తిరుగుతున్నాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిర్వాహకుడు భరత్ కుమార్ శర్మను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఒక పర్సన్ కి గాను 2,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. అలా మొత్తం 500 మంది ఉన్నాం టోటల్ గా. 500 ఇలాగ 2019 నుంచి కలెక్ట్ చేస్తానే ఉన్నాడు. ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాకపోతే అతను అడ్వర్టైజ్ చేసేది మాత్రం మేము 100 మందిని కైలాస యాత్రకి తిప్పేసి తీసుకొచ్చాము అని చెప్పుకోవడం అయితే చెప్పుకుంటున్నాడు. మంచి మంచి వెల్ అవన్నీ మాత్రం మంచి కంటికింపుగా తయారు చేసుకున్నమాట. ఈ సుమన్ టీవీ లాంటి వాళ్ళు ఆయన కైలాష్ గురు ఇలాంటి బిరుదులన్నీ ఇచ్చి బాగా పైకి ఎత్తే వరకు ఆయన అసలు భూమి మీద. మేము సుమన్ టీవీని ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేసాం. వాడి మీద మీరే కదా హైప్ చేసింది, ఇలా అన్యాయం చేశాడు మాకు, మళ్ళీ మాకు న్యాయం చేయండి. అతని ట్రూ ఫేస్ అనేది జనాలకి రివీల్ అయ్యేలాగా కూడా మాకు హెల్ప్ చేయాలి కదా అంటే ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అంటున్నారు. కానీ మేము ఆల్రెడీ చేసిన వీడియోస్ రిమూవ్ చేసేసాము, అంతే కదా మీకు కావాల్సింది అంటున్నారు. తప్పించి ఆల్రెడీ బలి అయిపోయిన వాళ్ళ మీద వాళ్ళకి ఎటువంటి కన్సర్న్ లేదు. అది మాకు చాలా బాధకరం. కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చాను సార్, 4 నెలల క్రితమే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అతను రిమాండ్కి తీసుకొచ్చారంటే అతను బెయిల్ తీసుకొని బయటకు వచ్చి బ్రహ్మాండంగా లగ్జరీగా తిరుగుతున్నాడు. ఆయన మాత్రం తీర్థయాత్ర